నమస్కారం డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. నమస్తే నాన్న. ప్రీవియస్గా ఎస్ అనే లెటర్ గురించి మీరు చెప్పినప్పుడు చాలామంది మాకు యాప్ట్గా ఉంది, మాకు ఈ విధంగా జరుగుతుంది, మీరు చెప్పినట్టే అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి, పీక్లో ఉండి సడన్గా పడిపోవటం, కొంతమంది అయితే అంటే వాళ్ళ ఇంట్లో జరిగినటువంటి ఇన్సిడెంట్స్, అమ్మాయిల విషయంలో డిఫరెన్షియేషన్ అంటే కాపరాల విషయంలో కానివ్వండి, లేదంటే హెల్త్ విషయంలో కానివ్వండి, లేదా సడన్ లాస్, కొంతమంది అబ్బాయిల్లో అయితే కెరీర్ మొత్తం ప్లాన్ చేసుకోక ఒక చోట, సో ఇటువంటివన్నీ జరిగాయని చెప్పేసి చెప్తున్నారు. అండ్ ఇండస్ట్రీ పరంగా ఎవరెవరికి ఏం జరిగాయి, ఏ విధంగా ఉండింది అనేటువంటివి కూడా వాళ్ళు చెప్తున్నారు, కింద కామెంట్ బాక్స్లో కూడా పోస్ట్ చేస్తున్నారు. అండ్ కొంతమంది నాకే పర్సనల్గా కాల్ చేసి చెప్తున్నారు, అంత ఎగ్జాక్ట్గా వాళ్ళ క్యారెక్టరిస్టిక్స్ని ఏ విధంగా చెప్తున్నారు అనేటువంటి, అంటే వాళ్ళ మైండ్ సెట్ని బట్టి అకార్డింగ్ టు న్యూమరాలజీ విధంగా. ఎస్ అనే లెటర్ గురించి చాలా ఎక్కువ మంది ఇప్పటికే అడుగుతున్నారు. ఏంటంటే ఎస్ అనే లెటర్ క్యారెక్టరిస్టిక్స్ కానివ్వండి, ఇంకా అడుగుతున్నారు కాబట్టి అడుగుతున్నాను, ఏ విధంగా ఉంటుంది లెటర్ ఎస్ అనేది? మోస్ట్ కామన్ లెటర్ ఫర్ ఆల్ నేమ్స్, అంటే ఒక 10 మంది పేర్లు తీసుకుంటే 5 పేర్లు లెటర్ ఎస్ఏ ఉంటాయి నాన్న. నాకు వచ్చే క్లయింట్స్లో 70% క్లయింట్స్ ఆర్ ఫర్ లెటర్ ఎస్ ఓన్లీ. మెజారిటీ ఆఫ్ గాడ్స్, దేవుళ్ళందరూ కూడా మెజారిటీ ఆఫ్ దేవుళ్ళు ఎస్ఏ. మనకు కలియుగ దైవం శ్రీనివాసుడు నుంచి శివుడు సుబ్రహ్మణ్యం స్వామి ఎత్తుకుంటే చాలామంది గాడ్స్ నేమ్ స్టార్ట్ ది లెటర్ ఎస్. అలాగే ఉంటారంటే దేవుడి పేర్లే కదా మేము పెట్టుకుంది అని. దేవుడితో ఎప్పుడు మనం కంపేర్ చేసుకోకూడదు నాన్న. మనకు డేట్ ఆఫ్ బర్త్ ఉంది, అవును, ఆ డేట్ ఆఫ్ బర్త్ బేస్ చేసుకునే మన పేరు ఉండాలి, కానీ దేవుడి పేర్లు కూడా మనం మనకు అడ్జస్ట్ చేసి పెట్టుకోవాలి. మనకు పడేవి పెట్టుకోవాలి, కానీ పడవి పెట్టుకోకూడదు. ఆ ఎనర్జీ మేము తట్టుకోలేరు, మనం తట్టుకోలేము ఆ పవర్ని, గాడ్ పవర్ని. సో లెటర్ ఎస్ ఈజ్ ఎ వెరీ వెరీ సెన్సిటివ్ లెటర్. ఈ లెటర్ ఎస్లో 3 భాగాలు ఉంటాయి, వెరీ గుడ్ స్టార్ట్, ఏ వెరీ వెరీ బ్యాడ్ స్టాప్, అంటే కెరియర్ బాగా రైజ్ అవుతుంది, సడన్గా అనుకోనగా ఆగిపోతుంది. థర్డ్ వచ్చి సరెండర్, సరెండర్ టు గాడ్ కాదు, వెరీ వెరీ బ్యాడ్ సరెండర్ టు ఈవిల్, అంటే అన్ఎక్స్పెక్టెడ్గా ఒక రాంగ్ ప్లేస్లో ఇరకపోయి డబ్బులు పోగొట్టుకొని నమ్మినోళ్ళు మోసం చేయడం కానీ, ఎక్కువ మోసపోయేవాళ్ళు లెటర్ ఎస్. ఎందుకంటే వాళ్ళు చాలా మంచి మనసు ఉంటుంది, ఎవరిని కూడా వాళ్ళు ఇప్పుడు మనల్ని ఎవరిని ఏదైనా అడిగితే నిజమా కాదా మంచి చెడ్డ ఆలోచిస్తాం, లెటర్ ఎస్ వాళ్ళు టక్కన ఇచ్చేస్తారు. సో మంచి మనసు ఉన్నవాళ్ళు, గొప్ప గుణం ఉన్నవాళ్ళు, చాలా అందంగా ఉండేవాళ్ళు లెటర్ ఎస్. సావిత్రి గారు లెటర్ ఎస్ఏ, చాలా మోసపోయి డిప్రెషన్లోకి వెళ్ళి కోమాలోకి వెళ్ళి 40కే కోమాలోకి వెళ్ళిందాం, 42 షీ డైట్. బట్ ఆ 39 ఇయర్స్ చరిత్ర ఆమెది, ఆమె యాక్ట్ చేసే సినిమాలు కానీ అవన్నీ కానీ. నేనంటే వెరీ గుడ్ స్టార్ట్ ఉంటుంది, సడన్ స్టాప్, అంటే హెల్త్ ప్రాబ్లంతో స్టాప్ అయ్యింది, సరెండర్ టు డెత్. సో చాలామంది, సుశాంత్ సింగ్ మంచి హీరో, సినిమాకి 5 నుంచి 7 కోట్లు, గొప్ప మనస్సు, మంచి యాక్టర్, మొహం కూడా చాలా ఎంత జినైన్ ఫేస్, ధోని సినిమాతో నాకు చాలా నచ్చాడు. సూసైడ్లు చేసుకుని ఒక సినిమా చేశాడు, బా మంచి ఇన్స్పిరేషన్. బట్ అతనే డిప్రెషన్కి లోనయ్యి ఒక అమ్మాయి మోసం చేసిందని లవర్. అంటే ఎలా ఉంటుందంటే నాన్న, ఒక పీరియడ్లో డిప్రెషన్కి వెళ్తారు ఎస్, చాలా లెటర్స్ ఏమి బయట వచ్చేస్తాయి. వేరే లెటర్ వాళ్ళు ఏం చేస్తారంటే ఆ పీరియడ్ని ఎవరో ఒకరు సపోర్ట్, లెటర్ వేరే లెటర్ ఉంటే అన్నో తమ్ముడో అమ్మో నానో ఫ్రెండ్స్ వాళ్ళు బయట లాక్కొని వచ్చేస్తారు డిప్రెషన్ నుంచి. లెటర్ ఎస్ వాళ్ళు ఎవరికి చెప్పుకోరు, వేరే వాళ్ళ బాధల్ని వీళ్ళు పంచుకుంటారు, తీసుకుంటారు, వాళ్ళ డబ్బులు ఇస్తారు, హెల్ప్ చేస్తారు, కానీ వీళ్ళ మనసులో ఉన్న బాధని ఎవరికి చెప్పుకోరు. వాళ్ళు బాధపడతారు అనుకుంటారు. సో ఎవరికి షేర్ చేసుకున్నప్పుడు అది లోడ్ ఎక్కువైపోతుంది హార్ట్లో, షేరింగ్ వచ్చి బరువు సగం తగ్గతా పోతుంది. ఒక 5 మంది షేర్ చేసుకుంటే బరువు ఏమి ఉండదు ఇంకా. సో లెటర్ ఎస్తో హీరో సుమన్ ఒక పెద్ద హీరో రేంజ్, చిరంజీవికి సమానంగా ఉన్న రేంజ్లో ఒక తప్పుడు కేసు, రాంగ్ కేసు ఎరుక్కొని జైలు పాలయ్యి మళ్ళీ ఆ రేంజ్కి రాలేకపోయారు ఆయన. రామోజీరావు గారు వాళ్ళ కొడుకు సుమన్ చిన్న ఏజ్లోనే, ఆయనే ఈటీవీలో ఎన్ని వేషాలు అంటే పెద్ద పెద్ద రోల్స్, డైరెక్టర్, యాక్టర్ అన్నీ ఆయనే. బట్ చిన్న ఏజ్లోనే హీ డైడ్, ఐ థింక్ 40-45 చనిపోవడం. మంచి యాక్టర్ ఆయన సుమన్ గారు. సో ఈ లెటర్ ఎస్తో ఏమందంటే పైకి తీసుకెళ్ళి ఒక్కసారిగా కిందకు తోసేస్తుంది. కాఫీ డే ఓనర్ సిద్ధార్థ్ 2000 కోట్లు ఆస్తుంది, 7000 కోట్లు అప్పయ్యారు ఆయన, అది పెద్ద అమౌంట్ కాదు అది, బట్ ఆయన తట్టుకోలేకపోయారు ఆయన. సో ఈ వెంట డిప్రెషన్. సిల్స్మిత గారు ఒక ఆయన పెళ్లి చేసుకుంటారంటే డబ్బున్న డబ్బులంతా ఇచ్చేసి ఈ లెటర్ ఎస్ వాళ్ళు అంటే ముందు వెనక ఆలోచించరు, ఎవరితో షేర్ చేసుకోరు, ఇచ్చేది కూడా చెప్పరు, బా ఇచ్చేస్తారు. డబ్బులంతా వెళ్ళాక సినిమాలో వేషాలు తగ్గాయి, చాలా డిప్రెషన్ వెళ్ళిపోయింది. ఆ టైంలో ఎవరో ఒకరు ఉండి సపోర్ట్ ఇస్తే బయట వస్తారు.
నేను ఎలా చెప్తానంటే లెటర్ ఎస్ అన్ని అందరూ కూడా అమ్మాయిలు పర్టికులర్గా నేమ్ కరెక్షన్స్ ఉంటే వాళ్ళ పేరు చక్కగా ఉంటే డిప్రెషన్ వల్ల రాదు అసలు డబ్బులు లేదా ఇవ్వరు ఇస్తే కూడా వాళ్ళు ఏం చేస్తారంటే 10% to 20% ఇచ్చి సేఫ్గా పెట్టుకుంటారు అమౌంట్ ఇదే ఉందని చెప్తారు అలా కానప్పుడు ఏమంటే వీళ్ళు మొత్తం ఇచ్చేసి లెటర్ ఎస్ వాళ్ళు అడిగితే గుండెకాయ కూడా కోసి ఇచ్చేస్తారు అంటే అంత గొప్ప కర్ణుడిని చూసాం కదా కర్ణుడు ఒక్కరే ఈ లెటర్ ఎస్లో అందరు కర్ణులే పర్టికులర్గా అమ్మాయిలు అబ్బాయిలు కూడా ఉండొచ్చు బట్ 30 to 40% ఉంటారు అబ్బాయిలు అమ్మాయిలు 100% ఎస్ దే బికమ్ విక్టిమ్స్ బికాస్ ఆఫ్ దర్ గుడ్ నేచర్ మంచి మనసుతో వాళ్ళకి దైవభక్తి ఎక్కువ ఉంటుంది అందరూ బాగుండాలని కోరుకుంటారు ఇతరుల కోసం చాలా తప్పిస్తారు టార్గెట్స్ ఈజీగా రీచ్ అవుతారు నాన్న వాళ్ళు డబ్బులు సంపాదిస్తారు సంపాదించిన డబ్బుల్ని జాగ్రత్తగా సేవ్ చేసుకోలేదు ఎస్ వాళ్ళు అదే డిఫెక్ట్ ఇక్కడ దే ఆర్ వెరీ సాఫ్ట్ వెరీ సెన్సిటివ్ అందరూ మన పాజిటివ్ మనోళ్ళు అనుకుంటారు చాలా ఘోరంగా దెబ్బతింది మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నాన్న అంటే చాలామంది డౌట్ ఉండొచ్చు పేర్లో ఇంత బలం ఉంటుందా సో చాలా ఎగ్జాంపుల్ చూసాం ఆశీర్వాద్ WW పెట్టాక సేల్స్ బాగా పెరిగింది సో సాయి ధరమ్ తేజ్ మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన ఒక టాలెంట్ బాక్స్ ఆయన మల్టీ టాలెంటెడ్ సో ఎనర్జీ డ్యాన్స్లు వేసే చిరంజీవి గారు లాగా బాడీ లాంగ్వేజ్ కానీ డ్యాన్స్ కానీ డైలాగ్ డెలివరీ కానీ మా గురువు గారు చిరంజీవి గారు లాగే అనిపించేది సాయి ధరమ్ తేజ్లో 32 నెంబర్ ఉంది సో చిన్న సినిమాలో ఏంటంటే తొందరలోనే బాగా సక్సెస్ అయిపోయారు సో నాకు తెలిసి ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ ఆయన సాయి తేజగా మార్చుకున్నారు సాయి ధరమ్ తేజ్లో 32 నెంబర్ ఉంది 32 అనేది మెగా నంబర్ నాన్న చిరంజీవి గారు 59 5 32 అంటే మళ్ళీ 5 పంచభూతాలు దీవెనలు ఉన్నాయి ఆయనకి లెటర్ ఎస్తో పేరుండి 5 ఉంటే దే ఆర్ సేఫ్ లెటర్ ఎస్ ఉండి 16 నెంబర్ వస్తే దే ఆర్ ఇన్ డేంజర్ సాయి తేజలో 16 నెంబర్ వచ్చింది ఈ 16 నెంబర్ ఎవరికి వచ్చినా కూడా ఒక్కసారిగా కూలిపోతారనమాట ఇదే లెటర్ ఎస్తో 16 ఉన్న సౌందర్య కాలిపోయింది హెలికాప్టర్ క్రాష్లో ఈవెన్ సావిత్రి 16 1-6 ఎఫెక్ట్లో హెల్త్ పాడైపోయి కోమలోకి వెళ్ళి బాగా హెల్త్ పాడిపోయి చిక్కిపోయింది ఆమె ఫస్ట్ చూసిన సావిత్రిని మంచి పర్సనాలిటీ మన మామూలుగా హీరోయిన్ సన్నగా ఉంటారు కదా ఆమె లావుగా ఉన్న జనాల్ని ఆమె కళ్ళుతో ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్తో మన ఇంట్లో అక్క మా చెల్లి అలా ఫీలింగ్ తెప్పించుకుంది మొత్తం తెలుగు కాదు తెలుగు తమిళ్ కర్ణాటక ఫీల్ కూడా మంచి అభిమానులు సావిత్రి గారికి ఇప్పుడు కూడా చాలామంది హీరో హీరోయిన్స్ ఉత్తమ నటి ఎవరంటే సావిత్రి గారు అందుకే సురేష్ కీర్తి కూడా సావిత్రి రోల్ యాక్ట్ చేస్తే నేషనల్ అవార్డు వచ్చింది అంటే ఆమె సావిత్రి గారికి అని చెప్పాలి అవార్డు కూడా మనం ఇట్స్ అ గ్రేట్ పర్సనాలిటీ సో ఈ 16 నెంబర్లో ఎవరున్నా ఈ ఒకటి సూర్యుడు 6 శుక్రుడు వల్ల యాక్సిడెంట్స్ ఉంటాయి సౌందర్యకి యాక్సిడెంట్ అయ్యింది శ్రీదేవి గారి పేరులో కూడా 16 and 18 బాత్రూంలో పడి చనిపోవడం ఏంటి అన్హ్యాపీ ఎండింగ్స్ ఉంటాయి సో సాయి తేజ ఆ పేరులో 16 నెంబర్ 16 అనేది పడిపోవాలి కిందకి యాక్సిడెంట్స్ అవుతాయి కెరియర్ డౌన్ అవుతుంది ఫ్లాప్స్ వస్తాయి సాయి ధరమ్ తేజ హిట్ కాంబినేషన్ అంటే దాంట్లో 75% హిట్స్ ఉన్నాయి సాయి ధరమ్ తేజలో సాయి తేజలో 30% హిట్స్ ఉంటాయి 70% ఫ్లాప్స్ ఉంటాయి సో ఒక పర్సన్ని మనం ఇలా డౌన్ అయిపోతాం చాలామంది చూడండి నాన్న ఒక లెటర్ మార్చుకొని అమెరికాలో డబ్బులే నాన్నగారు 2004లో ఇచ్చారు ఇంకో విషయం ఏమంటే 1999లో జయలలిత గారికి నాన్న ఒక ఏ యాడ్ చేసి JAYALALITHAA ఈ పేరు మార్చుకున్నాక 3 సార్లు మళ్ళీ సీఎం అయింది ఆమె జయ అనేది ఆమె విషయం 4 అక్షరాల పేరు ఆమె విషయం జనం అలా పిలిచేశారు ఏం చేయ మనం ఏం చేయలేము అదే ప్రతిసారి జయలలిత అని పిలిచుంటే ఆమె ఇంకొక ఆయుష్ కూడా ఇంకొక 10 పదహేళ్ళు పెరిగేది అంటే పాజిటివ్ నేమ్ 4 లెటర్స్లో పేరు పెడితే రమ రామ సీత రాజా రాజు సూరి పట్టాల రవీంద్ర బాగుంటే రవి ఘాట్ కిల్డ్ రామలింగరాజు బాగుంటే రాజు ఘాటు జైల్ అంటే 4లో రాహు వల్ల చికాకుల్లోకి వెళ్తారు వాళ్ళు చెడ్డవాళ్ళని కాదు దే గోయిన్ టు డార్క్నెస్ ఆర్ హాస్పిటల్ ఆర్ గెటింగ్ కిల్డ్ ఆల్సో సాయి తేజ గారు ఇప్పుడు అది వదిలేసి బ్యాక్ సాయి ధరమ్ తేజ వాడుకుంటే చాలా బాగుంటుంది హెల్త్ పరంగా చాలా మంచి మనసును యాక్టర్ అని చెప్తారు ఫ్రెండ్స్కి మంచి వాల్యూ ఇస్తారని చెప్తారు నేను ఎప్పుడు చూడలేదు కానీ డైరెక్ట్గా ఆయన్ని ఫ్రెండ్స్ చెప్పేది డైరెక్టర్స్ చాలామంది తెలుస్తుంటారు కాబట్టి వాళ్ళు చెప్తారు నాకు మంచి యాక్టరు అని సో ఇఫ్ హీ గోస్ బ్యాక్ టు ఓల్డ్ నేమ్ సక్సెస్ వస్తుంది వీళ్ళకి లక్కీ నెంబర్స్ కానీ లక్కీ కలర్స్ కానీ లక్కీ స్టోన్స్ కానీ ఉంటాయి లక్కీ నెంబర్ 3 అండి అన్న వీళ్ళది 3 అనేది ఫర్ జూపిటర్ దేవుడు వీళ్ళని దీవిస్తుంటాడు కాబట్టి అతను తప్పించుకున్నాడు యాక్సిడెంట్ నుంచి మేజర్ యాక్సిడెంట్ సో 3 అనేది దేవతలు వాళ్ళకి ఏం కావాలో ఇస్తుంటారు మళ్ళా పేరు బ్యాక్ అయితే లక్కీ స్టోన్ వచ్చి అమితిస్ట్
సో మనం 108 డేస్ పూజలో పెట్టి మన క్లయింట్స్ అందరికి ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే స్టోన్స్ ఎలా అయితే తెస్తామో అవి మంచి ప్లేస్ నుంచి రావు, ఎక్కడో భూమి లోపల నుంచి తీస్తాం కాబట్టి 108 రోజులు పవిత్రంగా పూజలో పెట్టినప్పుడు మనం ఒకవేళ టక్కనే ఒక బ్యాడ్ ప్లేస్ చావుకి వెళ్ళాలేమో, లేదంటే ఎవరింటికైనా మనం చికెన్ మటన్ నాన్ వెజ్ తిన్నప్పుడు ఆ స్టోన్ బ్యాడ్ అయిపోకూడదు, నెగిటివ్ ఇవ్వకూడదు మనకు. ఈ శుద్ధి చేసిన స్టోన్ 108 రోజులు పెట్టిన స్టోన్ ఈ బ్యాడ్ తీసుకోదు. ఎవరో మన సెకండ్లు ఇస్తుంటారు నెగిటివ్ వైబ్రేషన్, 108 సెకండ్ ఇస్తాడు, డిప్రెషన్లో కూడా ఇస్తాడు, అవి మనకు బాడీలోకి ఎంటర్ కాకుండా ఈ స్టోన్స్ ఆపేస్తుంటాయి. సో లక్కీ స్టోన్ హెల్త్, గుడ్ వెల్త్, గుడ్ రిలేషన్స్. ఎవరితోనో కూడా పెట్టుకోరు, మనవడే లేదా అనుకునేస్తారు అనమాట. డెవలప్ అయితే ఆనందపడతారు, కొంతమంది డెవలప్ అయితే చాలామంది ఏడుస్తుంటారు. ఈ అమితిస్ట్ చేసుకున్నప్పుడు చుట్టూ కూడా అందరూ కూడా మనవడే లేనా, మనవడే లే, ఎలా ఏదైనా నీలే అనుకుంటారు అనమాట. ఈ అమితిస్ట్ చేసుకుని మనకు కూడా అందరూ మనవాళ్ళని ఫీలింగ్ వస్తుంది కాబట్టి ఎవరిని మనం హట్ చేయరు. సో వీళ్ళకి మండే, వెడ్నెస్డే, ఫ్రైడే లక్కీ డేస్, ఈ 3 రోజులు ఏ పనిచేసి కలిసి వస్తాయి. పింక్, పర్పుల్, వైలెట్ లక్కీ కలర్స్. సో వీళ్ళు గ్రీన్ కలర్ అవాయిడ్ చేయాలి. 6వ తేదీ, 10వ తేదీ, 24 పుట్టిన అమ్మాయిని మ్యారేజ్ చేసుకోకూడదు. ఈస్ట్ ఫేసింగ్ హౌస్, ఈస్ట్ పక్కన ఉండే హౌస్ వీళ్ళు చాలా బాగా కలిసి వస్తుంది. అండ్ 6/15/24లో ముఖ్యమైన పనులు, అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్లు, ఎవరితో వాగ్వాదాలు చేయకూడదు. మిగతా 27 డేస్ లక్కీ, ఆ 3 డేస్ జాగ్రత్తగా ఉండాలి. రొటీన్ వర్క్ చేసుకోవచ్చు, ఆఫీస్కి వెళ్ళడం రావడం అన్నీ చేసుకోవచ్చు. ఎవరితో కూడా ఆర్గ్యుమెంట్స్, డబ్బులు ఇవ్వడం చేయకూడదు. ఆ 3 రోజులు 3 రావు డబ్బులు ఇస్తే. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలామంది అడుగుతుంటారు, అంటే నేమ్ కరెక్షన్స్ కోసం అని చెప్పి నాకే అడుగుతూ ఉంటారు. చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయంలో ఎక్స్పర్ట్ కాబట్టి నాకే డైరెక్ట్ మెసేజ్లు పెడతారు. కొంతమంది అయితే ఆర్టిస్టులు ఉన్నారు, వాళ్ళు కూడా మెసేజ్లు పెడతారు. మీ టీమ్కి నేను అపాయింట్మెంట్ తీసుకొని వెళ్ళండి అని చెప్పేసి చెప్తూ ఉంటాను. ఒక్కొక్క నేమ్ కరెక్షన్కి ఒక 1 వీక్ అట్లా టైం తీసుకొని ఇస్తారు కాబట్టి ఎలా సార్, అంటే అపాయింట్మెంట్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అని అంటే ఏంటి, అసలు ఏ నెంబర్స్కి కాల్ చేయాలి? ఒక మాట చెప్తాను అన్న, డైలీ మనకు వచ్చే ఎంక్వైరీస్ మనం అన్నీ కరెక్ట్ చేసి ఇవ్వాలంటే ఇట్ టేక్ 2 to 4 ఇయర్స్ టైం. సో ఒక రోజుకు మనం చేసే పేర్లు మ్యాక్సిమం నాట్ మోర్ దెన్ 25 చేయలేము మనం. అంటే కొన్ని పేర్లు ఒకరోజు కొంచెం చేసి ముందుకు వెళ్ళి నెక్స్ట్ డే కంటిన్యూ చేసుకుంటాం. అట్లా 3 to 5 డేస్ మినిమం టైం తీసుకుంటాము. సో చిన్నపిల్లల పేర్లకి డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకోండి. ఎందుకంటే ఒకవేళ ఒక పేరు పెట్టారు లోకేష్ అని, దాంట్లో రివర్స్ ఉంది, కొంచెం ముందుకెళ్ళి వెనక రావడం, అది నేను చెప్పకూడదు, అది నిలిచిపోతుంది వాళ్ళకి అలాగే. సో చిన్నపిల్లలకి డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకోండి. స్క్రీన్లో మీకున్న 7 నంబర్స్కి మీరు ఏ నంబర్ కాల్ చేసినా అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. మీ పేరు ఎలా ఉంది తెలుసుకోవాలి, నా పేరు బాగుంది లేదన్న వాళ్ళకి ఈ స్క్రీన్లో ఏ నెంబర్కి మీరు వాట్సాప్ పెట్టినా పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్, మీకు 24 అవర్స్లో రిప్లై వస్తుంది. పర్టికులర్ నేను 2 నంబర్స్ ఇస్తాను, ఎందుకంటే 2 నంబర్స్ లోడ్ ఎక్కువైంది నాన్న కాబట్టి. స్క్రీన్లో ఏ నెంబర్ పెట్టినా కూడా రిప్లై వస్తుంది 24 అవర్స్లో. బాగుందన్న వాళ్ళు యువర్ లక్కీ, బాగలేదన్న వాళ్ళు ఖచ్చితంగా తొందరగా నా అపాయింట్మెంట్ తీసుకుంటే పేరు మార్చేసి కొత్త పేరు. చాలామంది అడుగుతున్నారు పేర్లు మార్చేస్తారా సర్టిఫికెట్లు ఎలా అని, సర్టిఫికెట్లు అవే ఉంటాయి, ఒక్క లెటర్ మార్చిస్తాను అంతే. సో నేను చెప్పినట్టు లక్కీ నంబర్, లక్కీ కలర్, లక్కీ స్టోన్, గ్రఫాలజీ ప్రకారం సంతకం చేయడం నేర్చుకుంటే, ఫాలో అయితే లైఫ్ అంతా పండగలా ఉంటుంది. నంబర్స్ రాసుకోండి. నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 8688151577, కింద కనబడుతున్న నంబర్ 8688151577. సెకండ్ వాట్సాప్ నంబర్ 9133789199, పెద్ద నంబర్ మధ్యలో ఉండేది 9133789199. సో మీరు ఏ నంబర్కి పెట్టినా 24 అవర్స్ రిప్లై ఇస్తాను. బాగలేనన్న వాళ్ళు తొందరగా కరెక్షన్ చేసుకోవడానికి అపాయింట్మెంట్ తీసుకోండి. నేను ఇచ్చే చిన్న మార్పు లైఫ్ అంతా మీకు వెలుగునిస్తుంది. గాడ్ బ్లెస్ యూ ఆల్ అండి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. చూసారు కదండి వీడియో, ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక కిరణ్ నెహ్రూ గారితో అకార్డింగ్ టు న్యూమరాలజీ నేమ్ కరెక్షన్ చేయించుకోవాలి అనుకుంటే, అదే బిజినెస్ కానివ్వండి, చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయం కానివ్వండి, లేదు అని అంటే పర్సనల్ లైఫ్ కోసం, లేదా దాంతోపాటు ఎవరైనా సరే నేమ్ కరెక్షన్, వైఫ్ అండ్ హస్బెండ్ కానివ్వండి, లవర్స్ కానివ్వండి, ఎవరైనా సరే నేమ్ కరెక్షన్ త్రూ వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు, ఒక రైట్ నెంబర్తో మీ పేరు తీసుకొని వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు ఆన్లైన్ అపాయింట్మెంట్ కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు సంప్రదించవచ్చు. అంటే ప్రస్తుతం ఉన్నటువంటి పాండమిక్ సిచ్యువేషన్ వల్ల డైరెక్ట్ అపాయింట్మెంట్ కాకుండా ఆన్లైన్ అపాయింట్మెంట్ మాత్రమే తీసుకున్నారు కాబట్టి ఆసక్తి కలిగిన వారు ఎవరైనా సరే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ సంప్రదించండి. వీడియోని లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.